అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైట్ అన్నట్టుగా ఉంది ఆయన పర్యటన, ఆయన ప్రెస్ మీట్. అంతర్గత విభేదాలతో వివాదం చెలరేగి హత్యకు గురైతే దానికి పెద్ద ఎత్తున రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించినటువంటి విగత జీవి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాజధాని అంశంలో భూ కబ్జా అని చెప్పి భ్రమకు గురి చేయడానికి ప్రయత్నించి, భూ కబ్జాకి మరో పేరు ఎవరాయంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీగా 5 ఏళ్ళ పేరు తెచ్చుకున్నటువంటి పార్టీ ప్రభుత్వం. పేదవాడికి సెంటు పొలం ఇచ్చే దాంట్లో 175 నియోజకవర్గాల్లో పేదవాడికి సొంతింటి కల సాకారం చేస్తున్నామనే భ్రమలు కల్పించి ఒక్కొక్క నియోజకవర్గంలో 150 కోట్ల నుంచి 250 కోట్ల రూపాయలు పేదవాడిని అడ్డం పెట్టుకుని దోచుకున్నటువంటి పార్టీ ప్రభుత్వం మీది కదా అని చెప్పి అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో టిట్కో ఆధ్వర్యంలో ఆనాడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో షేర్వాల్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం జరిగితే మీరు ఆ రోజున ప్రభుత్వ పరంగా హైకోర్టులో అఫిడవిట్ ద్వారా 21 నవంబర్కే మేము అప్పచెప్తామని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క ఇల్లు కూడా అప్పు చెప్పకుండా, పైగా వాళ్ళకి కేటాయించినటువంటి డబ్బు ఆ డబ్బును కూడా దుర్వినియోగం చేసి లబ్ధిదారుడికి సంబంధం లేకుండా అలాంటి ఘోరమైన నేరానికి పాల్పడినటువంటి, మీరు దోపిడీ చేసినటువంటి పార్టీ ప్రభుత్వం మీ తెనాలి నియోజకవర్గంలో దాదాపు పూలే కాలనీ ఉందో, ఆ పూలే కాలనీలో నిర్మాణం జరిగినటువంటి 70% పూర్తయినటువంటి నిర్మాణం అక్కడ వరకు ఆగిపోతే ఆ తర్వాత వచ్చిన డబ్బులను కూడా మీరు ఎన్కాష్ చేసుకున్నారు, దానికి ఇంతవరకు సమాధానం లేదు. ఆ రోజున 5 ఏళ్ల కాలంలో ప్రతి నిత్యం కూడా భూ కబ్జాలు, సహజ వనరులు దోచుకోవటం, దోపిడీ చేసినటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరు అసలు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడే హక్కుని కోల్పోయారని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మీరు ఎన్ని రకాలుగా మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, సోషల్ మీడియాలో మాట్లాడితే వాళ్ళని ఇబ్బంది పెట్టారు, పత్రికల్లో వస్తే ఇబ్బంది పెట్టారు, ఎలక్ట్రానిక్ మీడియాలో మాట్లాడితే ఇబ్బంది పెట్టారు, అక్రమంగా కేసులు బనాయించారు, సిఐడి ఎంక్వైరీ అని చెప్పి ఆడపిల్లలను కూడా చూడకుండా మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేశారు, అరాచకాల పుట్ట 5 ఏళ్ల కాలం, భూ కబ్జాల ద్వారా వీళ్ళు సంపాదించింది 195,000 కోట్ల రూపాయలు, దాదాపు ఇసుక ద్వారా 50,000 కోట్ల రూపాయలు, పేదవాడికి ఇల్లు కట్టిస్తానని చెప్పి పట్టాలు ఇచ్చే దాంట్లో 10,000 కోట్ల రూపాయలు పైన చేశారు, పేదవాడి ఇల్లు స్థలానికి మెరకేద్దామని చెప్పి ఆ మెరకలో కూడా మీరు దుర్మార్గంగా దోచుకున్నారు, మెరకేయకుండా అన్ని కేసులు తీస్తాం. విశాఖలో రామానాయుడు స్టూడియో భూములు, వృద్ధాశ్రమంకి ఇచ్చిన హైగ్రీవ భూములు, మఠం భూములు, దస్పల్లా భూములు, ఈ రకంగా ఈ భూమి ఆ భూమి అనేది కాదు, ఎక్కడ కనపడితే అక్కడ పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయని చూసుకొని ప్రభుత్వం రాగానే చిత్తూరులో కానీ ఒంగోలులో కానీ అసలు నకిలీ పత్రాలు పుట్టించడంలో వీళ్ళు ఎక్స్పర్ట్స్. ఆ రకంగా ఈ రోజున భూములు కొట్టేసినటువంటి పైగా గూండాయిజం, రౌడీయిజం, ఈ రోజున సింగిల్ నెంబర్ లాటరీలు గతంలో ఉందా? వాళ్ళు ఏ వీధిలో చూసినా గంజాయి ఉండేలాగా చేసినటువంటి గొప్ప ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళా మీరు పర్యటించి ఏదో మాయ చేయాలనుకుంటే ప్రజలు నమ్మేలాగా లేరు. మీకు ఇచ్చిన తీర్పు 77 సంవత్సరాల స్వాతంత్ర కాలంలో ఏ రాష్ట్రంలో ప్రజలు ఇవ్వనటువంటి తీర్పు ఈ రోజున ఈ రాష్ట్రంలో తీర్పు ఇచ్చారు. సిగ్గు ఎగ్గు లేకుండా పరామర్శల పేర్లతో ప్రభుత్వం మీద బురదయ్యాలని చెప్పి మీరు ప్రయత్నిస్తే బురద మాకు అంటదు,
మీరు ఏదో ప్రయత్నం చేయాలనుకుంటే మీ బురద వదలదు అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.